శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మనకి జనవరి 3వ తారీఖున చాలా విశిష్టమైన రోజు అని అంటూ ఉంటున్నారు. అసలు ఆ విశిష్టత ఏంటి? అలానే ఏ రాశుల వారికి బాగుంటుందండి? మళ్ళీ ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుద్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. జనవరి 3వ తారీఖున అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే మనము ధనుస్సు సంక్రమణం అంటాం. మనం అంటే ధనుస్సు రాశిలోకి సూర్యగ్రహం, సూర్యగ్రహం ఉంది. ఇప్పుడు 3వ తారీఖున అంగారక గ్రహం కూడా ధనుస్సు రాశిలోకి ఉన్నది. అంటే సూర్యుడు అంటే రవి కుజుల యొక్క కలయిక అనేది ధనుస్సు రాశిలో ఉండటం. అలానే ఆ రోజున ప్రత్యేకత ఏమిటి అని అంటే ఉత్తర పలుగుడి నక్షత్రం, అంటే ఉత్తరా నక్షత్రం అనేది ఒకటి ఉండటం. ఉత్తరా నక్షత్రం ఏంటంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు రవి. అలానే ఆ రోజున తిథిని మనం లెక్కేసామంటే సప్తమి తిథి, అంటే ఇక్కడ సప్తమి తిథి ఉంది, ఇక్కడ ఉత్తరా నక్షత్రము ఉంది. అంటే ఈ ఉత్తరా నక్షత్రము ఉండటం ఒకటి, అలానే మనకి సప్తమి తిథి కూడా రావటం అనేది జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏమిటనంటే కొన్ని కొన్ని రవి నక్షత్రాలు కొన్ని తిథులు ఉంటే పుష్కర యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ద్విపుష్కర యోగాలని త్రిపుష్కర యోగాలనేవి లభిస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు ప్రత్యేకంగా కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రెమెడీస్ పరిహారం చేసుకోవడం అవసరం అనేది కంపల్సరీ ఉంటుంది అక్కడ. ఆ రోజున మనకి ఈ సప్తమి ఉత్తరా నక్షత్రం, అంటే సప్తమి తిథి అంటే సహజంగా ఏమిటంటే అది 7 అని సూచిస్తుంటుంది. అంటే సప్త అశ్వారూఢం అంటారు. అంటే సూర్యుడు అశ్వల మీద సంచరిస్తారని, తర్వాత అలానే ఈ ఉత్తరా నక్షత్రానికి అధిపతి కూడా రవి కాబట్టి సప్త అశ్వారూఢం అంటారు. అంటే 7 గుర్రాల మీద వెళ్ళటం అని అర్థం. ఈ పుష్కర యోగం అనేది ఆ రోజు ఉంది. పుష్కర యోగం అనేది ఒకటి ఉండటం వల్ల ఆ పుష్కర యోగం వల్ల ఎలాంటి పనులు చేయాలి ఒకటి, ఏ రాసుల వాళ్ళ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని మనం పుష్కర యోగం మీద చూద్దాం. రవి కుజుల యొక్క కలయిక ధనుస్సు రాశిలోకి సంభవించటం వల్ల వృత్తిపరంగా కుంభరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో రవి కుజుల యొక్క కలయిక వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగరీత్యా వృత్తిపరంగా ఉండే విషయాలకి చాలా అనుకూలమైన ఫలితాలు, ఏ పని చేయాలనుకున్నా సకాలంలో చేయగలిగే అవకాశం ఉంటుంది. ఆ రోజున ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలనే ఉంటాయి ప్రధానంగా. అంటే ఒక వ్యాపారం పెట్టాలన్నా, భాగస్వామ్య వ్యాపారం చేయాలన్నా కూడా వాళ్ళతోటి మాటామంతి కలిసి బాగా ఉండటం జరుగుతుంటుంది. అంటే ఎలా ఉంటుంది, మనం చేసే పని మంచి రోజు చేయాలి, మనం కలిసి వచ్చే రోజు చేయాలి. ఆ కలిసి వచ్చే రోజు కుంభరాశి వాళ్ళకి ఏమిటంటే జనవరి 3వ తారీఖున. అంటే వృత్తి కారకుడు సూర్యుడు కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అలాగా 11వ స్థానంలో సూర్యుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు కాబట్టి ఆ రోజున అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అందులో ఉత్తరా నక్షత్రం రవి నక్షత్రం ఉండటము, అలానే పుష్కర యోగం అనేది ఏర్పడటం. ఆ పుష్కర యోగం ఏర్పడటం వల్ల మంచిది అని అర్థం. అలానే మిగతా రాశుల వాళ్ళకి మనం చూస్తే, అలానే ఇప్పుడు నేను చెప్పిన కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది సూర్యకుజులు, అలానే ఏదైతే తులారాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని కారణం ఏంటంటే గోచారరీత్యా 3, 6, 11వ స్థానంలో కుజుడు మంచివాడు, అలానే ఆ 3వ స్థానంలో కూడా సూర్యభగవానుడు మంచివాడని గోచారరీత్యా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ 3వ స్థానంలో రవి కుజులు రెండూ బాగున్నాడు. అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పని ముందుకు తీసుకుని వెళ్ళటం, ఆ పనిలో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటం, ఆకస్మికంగా కొంత ధనలాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని పనులలో కూడా వాళ్ళకి ప్రధానంగా బాగా జరుగుతాయని అర్థం.
అంటే ప్రతి పని కూడా మనం సక్సెస్ కావాలని ఆలోచన చేయాలి, ఒక పాజిటివ్ థింక్. అలానే ఇక్కడ రవి కుదుల యొక్క కలయిక వల్ల కూడా ఆ రోజున ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి అనుకున్నాడు కాబట్టి, మనం ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి ఆ రోజున ఈ తులారాశి వాళ్ళకి తృతీయ స్థానంలో రవి కుదుల యొక్క కలయిక ధనుర్రాశిలో ఉండటం వల్ల చాలా మేలు, సదా మేలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మిగతా రాశులకి మనం చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి మనం తీసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఆరో స్థానంలోనూ రవి కుజులు ఉన్నారు. ఆరో స్థానం రవి కుజులు ఉంటే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ప్రయత్నాలు, అంటే గతంలో వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేసి విఫలమైతే ఆ రోజున ప్రయత్నాలు సఫలీకృత అయ్యే అవకాశం ఉంటుంది. అయి రవి కుజులు అనేవాళ్ళు ఎప్పుడైతే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 30 రోజులు పడుతుంది, కుజుడు 45 రోజులు పడుతుంది. అంటే ఈ మంత్లో అంతా కూడా వాళ్ళకి బాగుంటుంది ఈ రాశుల వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలానే నేను చెప్పిన తులారాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఆరో స్థానంలో రవి కుజుల యొక్క కలయిక వల్ల ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ప్లాట్లు, ఇళ్ళు, కన్స్ట్రక్షన్, నిర్మాణం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో ఏదైతే తీరని కోరికలు ఉంటాయో అవన్నీ కూడా మంచి విషయాలన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి? ఎక్కువ చెప్తానమ్మా, గృహయోగం లభించే అవకాశం అనేది ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్లు రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తులకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆరో స్థానం రవి మంచివాడు, కుజుడు మంచివాడు, గోచారిత్య అంటే అనుకున్న పనులన్నీ కూడా మనం సక్సెస్ అవుతాయని అర్థం. అంటే మనం అనుకోవాలి, పనులు కూడా అనుకోవాలి కదా, మనం ఇంట్లో కూర్చోవడం బద్ధకంగా కూర్చోవటం కాదు కదా. ఈ సమయం ఈ పీరియడ్ వచ్చినప్పుడు మనం ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతాయి జ్యోతిష్యం సూచిస్తుంది. అలానే నేను ఇంట్లోనే కూర్చుంటాను గురువు గారు, నేను ఇంట్లో కూర్చోగానే జరుగుతుందంటే అప్పటికి జరగదు, దానికి సైంటిఫిక్ బేస్డ్ అనేది ఉండదు. మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే సక్సెస్ చేసుకోవాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అవుతుంది. అందువల్ల ఆ సమయం అనేది మనకు పీరియడ్ ఆఫ్ టైం అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆ టైంలో. మనం అదొకటి ఫస్ట్ పాయింట్, అదొక సూచన వీళ్ళకి. అంటే ఆ రోజున మనం జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఈ మూడు రాశుల వాళ్ళకి చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ. అంటే తులారాశి వాళ్ళకి, ఇటు కుంభరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి చాలా సక్సెస్ దిశలో ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అయితే మిగతా రాశులకు వచ్చేటప్పుడు కొన్ని రాశులకు మధ్య రకంగా ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి రాశులను మనం ముఖ్యంగా చూసుకుంటేటట్టయితే ఇప్పుడు మొట్టమొదటగా మనం కన్యారాశి చూస్తే చతుర్థ స్థానం రవి కుజుల యొక్క కలయిక, కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది జనవనరులో. కొంత ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, భూ తగాదులు అవన్నీ కూడా లేకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే భూమి సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు లేకుండా కన్యారాశి వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే అంగారక స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలానే ధనుసు రాశి వాళ్ళకు కూడా జన్మంలో రవి కుజుడు ఉన్నారు కాబట్టి రవి మధ్య రకంగా ఫలిస్తుంది కానీ కుజుడు మంచివాడు కాదని అర్థం. అంటే ఆరోగ్యపరంగా విషయంలో ముందు ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ భూ సంబంధించిన విషయాలు కానీ శత్రువుల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇవన్నీ కూడా ప్రమాదాలు తప్పించడానికి ధనుసు రాశి వాడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదువుకోవాలి. చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. మకర రాశి వాళ్ళకి వేయస్థానం రవి కుజుల యొక్క కలయిక వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కొన్ని చిన్న చిన్న చికాకులు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ చికాకులన్నీ కూడా తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి, సూర్యుని ఆరాధన చేయాలి. అంటే ఆదిత్యాయుధే సహస్రమూర్త ఆయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు. అలానే మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళ 10వ స్థానంలో దశమంలో రవి కుజుల యొక్క కలయిక, వృత్తిపరంగా కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆచరించాల్సింది ఏంటంటే సూర్యుడు భగవాను ఇటు కుజ భగవాను కూడా ఆరాధన చేయాలి. అంటే కుజుడి యొక్క ఆరాధన, సూర్యుడు యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. సూర్యుని ఎలా ఆరాధన చేయాలి అంటే మనకు తెలిసిన చాలా శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు చదువుకోవటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం, అలాగే కుజుడికి సంబంధించిన అంగారకాయుధే శక్తి హస్తాయుధమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు. వీరైతే కందులు దానం చేస్తే చాలా మంచిది మీనరాశి వాడు. అలానే మేషరాశి వాడు, మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే మేషరాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉంటాడు.
అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మిశ్రమైన ఫలితాల నుంచి కూడా వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా ట్రబుల్స్, ఆర్థిక పరంగా లావాదేవీలు, సమయానికి డబ్బు అందకపోవటం, కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి జనవనరులో. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా సూర్య నమస్కారాలతో పాటు గోధుమలు దానం చేయటం మంచిది. అంటే ఎన్ని వారాలండి? ఎన్ని వారాలు? ఇన్ని వారాలు ఒక్కసారి నెలలో, జనవరి నెలలో ఒక ఆదివారం రోజున దానం ఇస్తే సరిపోతుంది. ఇక వాళ్ళకి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా అంతా కూడా అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలానే వృషభ రాశి వాళ్ళు మనం తీసుకునేటట్టయితే అష్టమ స్థానంలో ఉంటాడు రవికుజుడు. అష్టమ స్థానంలో ఉండడం అంత ఆరోగ్యపరంగా కానీ ప్రయత్నాలు సఫలీకృతం కాగలేకపోవటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొన్ని విఫలమయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దానికి వాళ్ళు ఆరాధన చేస్తే విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి, సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేస్తే సరిపోతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. వీలైతే వాళ్ళు తప్పకుండా సూర్యుడి యొక్క ఆరాధన కూడా చేసుకుంటే మంచిది. సూర్య ప్రతిమను ధారణ చేస్తే కూడా చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొంత ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి కానీ కొంత ఆదాయం అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే సూర్యుడు కుజుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో ఆదాయ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాళ్ళు తప్పకుండా జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు. అలా ప్రతిరోజు 21 సార్లు చదువుతారు. వాళ్ళకి అన్ని విషయాలన్నీ కూడా ఏదైతే దోషాలు ఉంటే దాన్ని పటాపంచలు అయిపోయే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. అలానే సింహరాశి వాడు, సింహరాశి వాళ్ళకి 5వ స్థానం రవికుజుల యొక్క కలయిక. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ కొన్ని సమస్యలు, చికాకులు, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా సూర్యుడిని కుజుడిని రెండింటిని ఆధారం చేయాలి, ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల తత్పురుషాయుధే మహాసేనాయుధమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సూర్యకుజుల యొక్క కలయిక ఉంది. కొంత డబ్బు పరంగా కానీ ఆలోచనలు కానీ ఆరోగ్య పరంగా కానీ కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు తప్పకుండా సూర్యుడిని ఆరాధన చేయాలి. సూర్యుని ఆరాధనతో పాటు ముఖ్యంగా వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల కూడా వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశులందరికీ కూడా నేను చెప్పిన కుంభరాశి వాళ్ళు కానీ, అలానే తులారాశి వాళ్ళకు కానీ, కర్కాటక రాశి వాళ్ళు మినహా మిగతా రాశులందరూ వివాహం కానీ స్త్రీ పురుషులకి ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం చేపిస్తే వివాహాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే అర్క వివాహం అనేది, ఇలాంటివన్నీ కూడా చేసి జాతక పరంగా దోషాలు ఏమైనా ఉంటే దానికి ప్రత్యేకంగా జాతకాన్ని తీసుకుని ఆ జాతకంలో ఉండే విషయాలు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఆ రోజు ఏంటంటే పుష్కర యోగం అనేది లభించింది కాబట్టి ఆ రోజు కొత్త ప్రయత్నాలు, నూతన ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవాలి. అంటే మంచి ప్రయత్నాలు మాత్రమే చెయ్యాలి. ఈ పుష్కర యోగాల్లో, ద్విపుష్కర యోగాలు, త్రిపుష్కర యోగాల్లో కూడా వాస్తవంగా వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మంచి పని. పుష్కర యోగం అంటే, ద్విపుష్కర యోగం అంటే 2 సార్లు పునరావృతం, అంటే పునరావృతం రిపీట్ అని అర్థం. అంటే ఈ పుష్కర యోగాల్లో మంచి పని అనేది, చెడ్డ పని అనేది 2 సార్లు రిపీట్ కాకూడదు. ఇప్పుడు డబ్బు సంపాదించాలి, 2 సార్లు 3 సార్లు రిపీట్ కావచ్చు. ఒక ఇల్లు కడుతున్నారు, కట్టచ్చు. ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు, ఒక పిల్ల పెళ్లి చేస్తే ఇంకో పిల్ల పెళ్లి చేయటం అనేది చాలా మంచిది, దాని తప్పేం లేదు. అలాగా గృహయోగం, ఉద్యోగాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు. కానీ శస్త్రచికిత్సలు వాటిలన్నిటికి కూడా చేసుకోకూడదు. 3వ తారీఖున శస్త్రచికిత్సలు చేశారనుకోండి, ఆపరేషన్ మళ్ళీ రిపీట్ గా చేయాల్సి వస్తుంటుంది, ఫెయిల్ అయిపోయి. అలాంటి కొన్ని ఫెయిల్డ్ సంబంధించినవి, అలానే పోలీస్ స్టేషన్లు కానీ, గొడవలు కానీ, కోర్టు సమస్యలు కానీ పునరావృతం కాకూడదు. హాస్పిటల్కి వెళ్ళటం కానీ, ఇక ఇంపార్టెంట్ అయితే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది ఆ రోజున, జాగ్రత్తగా వెళ్ళాలి. అలానే గురువు గారు చెప్పారు ఆ రోజున 3వ తారీఖు అంటే హాస్పిటల్కి వెళ్ళకూడదు అనేది కాదు. అక్కడ అంటే ఆపరేషన్లు అవన్నీ కూడా కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ అయితే ఇంకా తప్పదు, అది ఎవరేం చేసేది ఏం లేదు. అది అందువల్ల ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త చూసుకొని ఇంపార్టెంట్ బట్టి మనం ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అదో పుష్కర యోగం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ పుష్కర యోగం ప్లస్ సూర్య భగవాను అంటే సూర్యుడు ధనుసు రాశిలో సంచారం చేయటం, ఉత్తర నక్షత్రం ఉండటం, ఆ సప్తమి తిథి కావటం వల్ల ఓ పుష్కర యోగం అని చెప్పుకోవచ్చు. అలా పుష్కర యోగం రోజున ప్రతి వాళ్ళు కూడా నేను చెప్పిన పనులలో ఆ నెల రోజుల పాటు అలానే జరుగుతుంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, పేదలకు దానం చేయాలి, అలానే భగవంతుడికి
సేవ చేస్తూ కూడా కొంతమంది ఏంటంటే మిగతా వాళ్ళని తిడుతూ ఉంటారు చాలా మంది, అలా కాదు, ఓర్చలేనితనం ఇవన్నీ కూడా మానేసేయాలి. ఏదో మనం ఎవరికి సాయం చేయలేకపోయినా వాడు బాగుండాలని ఆశించడం అనేది ప్రథమ కర్తవ్యం. అది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు అందరికి కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సర్వే జనాశుకు.